సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బ్యానర్ కి రావాలా సినిమా అంటే డెఫినెట్లీ ఆ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు కష్టపడాలి. ఐ డోంట్ నో హౌ ఇట్ కేమ్ అండ్ రియల్లీ ఐ డోంట్ నో హౌ ఇట్ కేమ్ బట్ ద ఫస్ట్ వన్ టు టెల్ మీ అబౌట్ ద ఫిల్మ్ ఇస్ మై ఫాదర్. ఆయన ఫోన్ చేసి హి సెడ్ దిస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఐ థింక్ యు షుడ్ సీ ఇట్. వాట్ ఇస్ ఇట్? దెన్ హి సెడ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ కేర్ ఆఫ్ కన్సర్వర్ అండ్ ఐ హెర్డ్ ఇట్ అండ్ హి సెంట్ మీ సమ్ స్మాల్ క్లిప్ ఆన్ ద ఫోన్. అదే చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ దట్ డే ఐ వాజ్ ఇన్ ద ఆఫీస్ ఉంది, సో ఇక్కడే ఇక్కడే చూసాను, ఇదే థియేటర్ లో చూసి ఐ సెడ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఐ హావ్ సీన్. అండ్ ఇంత ఆనెస్ట్ గా ఒక తెలుగు సినిమాని క్యాప్చర్ చేయడం నేను ఇప్పుడు చూడలేదు. నేను తమిళ్లో మీకు చూడండి చాలా రెగ్యులర్ గా అలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి అండ్ చాలా పెద్ద హిట్లు కూడా తమిళ్, మరాఠీ, తమిళ్, అండ్ సి మలయాళం. మలయాళం ఇస్ బిన్ అన్ ఇండస్ట్రీ ఇన్ దట్ ఆర్ట్ ఫామ్ కంప్లీట్లీ దేర్ లైక్ దట్. అండ్ తమిళ్లో ఏంటంటే చాలా అలాంటి ఆల్టర్నేట్ సినిమాలు పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ సినిమాలు అయినాయి. అండ్ ఐ హోప్ విత్ దిస్ ఫిల్మ్ దెల్ బి మోర్ ఫిల్మ్స్ లైక్ దట్ కమింగ్. సి అల్టిమేట్లీ అన్ ఇండస్ట్రీ ఇస్ అబౌట్ వెరైటీ. ఇట్స్ అబౌట్ వెరైటీ ఆఫ్ ఇట్స్ అన్ ఆర్ట్ ఫామ్. ఇట్స్ అ ప్లేస్ దట్ ఈస్ గెటింగ్ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ టుగెదర్. చాలా మంది ఆర్టిస్ట్ ని కలిసి తెచ్చే ఒక బాయిలింగ్ పాట్ అనేది ఇట్స్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఐఎమ్ హోపింగ్ మెనీ ఫిల్మ్స్ లైక్ దిస్ స్ప్రింగ్ అవుట్ ఆఫ్టర్ దిస్. మీరు డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు వాట్ వాస్ యువర్ ఫీలింగ్? హౌ డిడ్ యు రిలేట్ టు హిమ్? హిస్ 29 ఇయర్ ఓల్డ్ యంగ్ మ్యాన్, రైట్? ఐ యామ్ నాట్ దట్ మచ్ ఓల్డ్. ఐ యామ్ ఆల్సో లైక్ దట్. దట్స్ రైట్. అంటే ఫర్ ఎ డెబ్యూటెంట్ టు గో దట్ లెవెల్, సీ వన్ అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ ప్రాబ్లమ్ ఇదర్ యంగ్ కాబట్టి అలా మ్యాచ్ అయ్యేమో ఈజీగా. అంటే ఒకటి యంగ్ కూడా నాకు అలాంటి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే అండి, ఏజ్ ఇస్ కట్ ఆఫ్ ద సెకండ్ యూ వాక్ ఇన్. అబ్సల్యూట్లీ యు ఆర్ నోబడీ ఇస్ ఓల్డర్. ఇప్పుడు మేము పెద్ద పెద్ద చాలా సీనియర్లుగా పెద్ద రైటర్లతో ఫైట్లు చేసుకుంటాం. మాకన్నా చిన్నవాళ్ళతో ఏజ్ అన్నది ఎవరికి బ్యారియర్ కదండి. అంటే పెద్దవాళ్ళు మనతో మాట్లాడడానికి బ్యారియర్ కాదండి, మనకి పెద్దవాళ్ళతో మాట్లాడడానికి బ్యారియర్ కాదండి. హియర్ ఆర్ట్ ఇస్ వాట్ స్పీక్స్. అండ్ వెన్ డిడ్ ఐ మీట్ మహా? ఐ మెట్ హిమ్ ఆఫ్టర్ ఐ సా దట్ ఫిల్మ్. So then you know that he's an artist who's made something very, very brilliant. And you know, Atana filmmaking style is very unique in comparison to anybody that I've seen today. And ee roju oka cinema stand avalana, oka individual stand out avalana, you should have something that our market lo is not available or it's new and interesting. And he has that skill set. And so I'm hoping he'll go a long way. We're more than happy to back as much as work as he wants to do here. మను, అ లోకల్ ఆర్టిస్ట్. అతని వర్క్స్ చాలా లోన్లీగా ఉంటాయి. లోన్లీనెస్, బహుశా అక్కడే కనెక్ట్ అయ్యానేమో. ఎక్కువ చక్కెర నాలుగు మీద తీగానే ఉంటుంది, కానీ అది రక్తంలో కలిసాకే గందరగోళం చేస్తుంది.